నమస్తే. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే పిల్లలకి పెద్దలకి పనికొచ్చే ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. పరిచయం అక్కర్లేని వ్యక్తే, బట్ కొన్ని విషయాల్లో ఎంతో అవగాహన ఉండి ఎంతో మందికి మోటివేషన్ చేస్తూ ఉంటారు డాక్టర్ అర్చన గారు, ప్రముఖ సైకాలజిస్ట్. సో ఈరోజు పిల్లలకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇది వీడియోస్ ఏదైనా కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ప్రతి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఎక్కడ స్కిప్ చేసినా మనకి దానికి సంబంధించిన సమాధానం కరెక్ట్గా దొరకదు. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని. నమస్తే మేడం. నమస్కారం అండి. సో పిల్లలు అనగానే ఈ ఎగ్జామినేషన్ మోడ్. ఆల్రెడీ చాలా వీడియోస్ నేను చేసి ఉన్నాను ఈ ఎగ్జామినేషన్ గురించి. యాజ్ ఎ సైకాలజిస్ట్గా ఈ టైంలో ఎంత బాగా చదివే పిల్లలైనా, ఈవెన్ పిల్లలనే కాదు ఇంట్లో పేరెంట్స్ కూడా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అని. దాని నుంచి బయటపడాలంటే, ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలంటారు? మీరు అన్నది 100% కరెక్ట్ అండి. ఈ మార్చ్ మంత్ వస్తుందంటేనే మొత్తం బోత్ స్టేట్స్, యాక్చువల్లీ ఆల్ ఓవర్ ద కంట్రీ ఎగ్జామ్ ఫీవర్ ఎక్కిపోతుంది. ఏ ఇంట్లో అయినా కూడా అరౌండ్ 12 నుంచి 18 ఇయర్స్ వరకు ఎవరు పిల్లలు ఉన్నా కూడా ద హోల్ హౌస్ హోల్డ్ ఈజ్ ఆన్ ఫైర్. ఎగ్జామ్ ఎగ్జామ్ ఎప్పుడు మాట్లాడినా అమ్మో ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి అంటారు. అంటే ద హోల్ లైఫ్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ దెమ్. వాళ్ళు వాళ్ళ పరీక్షలు చుట్టే మన లైఫ్ అంతా తిరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ మన ఇంట్లో ఉన్న పిల్లలు 10, 12 ఈ క్లాసెస్లో ఉన్నారంటే అది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ విషమ పరీక్ష. ఎగ్జామ్ అయి ఎగ్జామ్ ఉంది రేపు మార్నింగ్ అని అంటే పిల్లలు ఎంత నర్వస్ అవుతారో తెలియదు, కానీ పేరెంట్స్ అంతకన్నా ఎక్కువ నర్వస్ అవుతారు. వాళ్ళు ఒక బాధితురాలని చెప్పొచ్చు. వాళ్ళు ఒకసారి హాల్ టికెట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనం మాత్రం వాళ్ళని 10 సార్లు రిమైండ్ చేస్తాం, పెట్టుకున్నావా పెట్టుకున్నావా అని. ఎప్పటిదాకా అంటే పెట్టుకున్నానని ఎన్నిసార్లు చెప్పాలని వాళ్ళు ఇరిటేట్ అయ్యే వరకు. అంటే మనం ఏంటంటే మర్చిపోకూడదు. ఇట్ ఆల్ అకౌంట్స్ టు ద నర్వస్నెస్ అండ్ యాంగ్జైటీ. పిల్లలు ఎంత నర్వస్గా ఉన్నారో మనకి అంత నర్వస్నెస్ ఉంది ఇక్కడ. వాళ్ళు ఎంత యాంగ్జియస్గా ఉన్నారో మనం అంతకన్నా ఎక్కువ యాంగ్జియస్గా ఉన్నాము. సో ఇది ఇంటర్న్ మన యాంగ్జైటీని వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అండ్ అల్టిమేట్లీ పిల్లలు ఆర్ ద వన్స్ హు బేరింగ్ ఆల్ దిస్ యాంగ్జైటీ. సో దట్స్ అ బిగ్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఉంది యాంగ్జైటీ, బట్ దెన్ హౌ టు హ్యాండిల్ దిస్ ఇన్ ద లాస్ట్ మినిట్. ఓకే, ఇప్పుడు ముందు నుంచి చేసుకోవాల్సిన ప్రిపరేషన్ అంతా అయిపోయింది. నౌ ఇట్ ఇస్ ది టైమ్ వెన్ చిల్డ్రన్ ఆర్ సిట్టింగ్ అండ్ రైటింగ్ ద ఎగ్జామ్. ఇటువంటి టైంలో ఏం చేయాలి మనం? యాక్చువల్గా బేసిక్గా అండి, ఐ విల్ టెల్ యూ ఇన్ అ వెరీ షార్ట్ అండ్ స్వీట్ మేనర్. ప్రిసైజ్లీ దెర్ ఆర్ 6 థింగ్స్ టు బి డన్ బై చిల్డ్రన్ నౌ. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, దే హ్యావ్ టు ఈట్ ఆన్ టైమ్ అండ్ ఈట్ హెల్దీ. మనం చూస్తుంటాం పరీక్షలప్పుడు పిల్లలకి తినడం మీద పెద్ద శ్రద్ధ ఉండదు. చదువుకుంటుంటారు టైంకి మీల్స్ స్కిప్ చేస్తారు వాళ్ళు. అండ్ తిన్నా కూడా ఏదో అరకొరగా తింటారు. అది ఏది దొరికితే, నైట్ కూడా చాలా మంది తినడం ఆపేస్తుంటారు. అది ఏది ఏది దొరికితే తినేస్తారు. ఇది తినాలి అని స్పెసిఫిక్ గా ఏం పెట్టుకోరు వాళ్ళు. ఏదో కొంచెం తిన్నట్టు తినేస్తారు, వెళ్ళిపోతారు. బట్ దెన్ ద డయట్ యాక్చువల్లీ మ్యాటర్స్ అ లాట్. అంటే వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ, వాళ్ళకి కావాల్సిన బూస్టప్ ఇచ్చేది ఫుడ్డే. సో దే హ్యావ్ టు ఈట్ ఆన్ టైమ్. ఈ పరీక్షలు అన్ని రోజులు ఒక ప్రాపర్ షెడ్యూల్ పెట్టుకుని తినాల్సిన టైంకి కరెక్ట్ గా ఫుడ్ తినాలి. ఎంత చదువుకుంటున్నా సరే తినుకుంటూ చదువుకోవచ్చు, పర్లేదు. అండ్ ఈట్ హెల్దీ, ఈట్ గుడ్ మీల్స్. అంటే ఏది పడితే అది తినడం అన్నట్టు ఫ్రైడ్ రైస్లు నూడిల్స్లు బయట ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అని కాకుండా దే హ్యావ్ టు ఈట్ హెల్దీ హోమ్ మేడ్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్. ఫ్రూట్స్ వెజిటబుల్స్ పల్సెస్ ప్రాపర్గా వాళ్ళకి కావాల్సిన ఒక బ్యాలెన్స్డ్ మీల్ వాళ్ళు టైంకి తినాలి. దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే డయట్ ఇస్ వాట్ రెస్ట్రిక్ట్స్ అస్. ఫుడ్ ఇస్ ద ఫ్యూయల్ ఫర్ ద బాడీ. మన మెమరీ అవనీయండి, మన ఎనర్జీ అవనీయండి, డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ దట్ వీ ఈట్. సో ఈట్ హెల్దీ అండ్ ఈట్ ఆన్ టైమ్, నంబర్ వన్. సెకండ్ థింగ్, స్లీప్ వెల్. చాలా మంది పరీక్షలు అనేసరికి పడుకోకుండా చదువుకుందాము అన్న కాన్సెప్ట్ ఎక్కువైపోతుంది వాళ్ళకి. నిద్ర పట్టదు అంటారు కొంతమంది. పేరెంట్స్ ఏంటంటే ఇంత తొందరగా పడుకుంటున్నావు ఏంటర్ పరీక్షలు ఉన్నాయి కాసేపు చదువుకోని అంటారు. బట్ స్లీప్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ మ్యాండేటరీ ఈ వయసులో ఉన్న పిల్లలకి. కాస్త పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చిన తర్వాత అంత అవసరం పడదు వాళ్ళకి. బట్ యంగ్ అడాలసెంట్స్ 6 నుంచి 8 hours వాళ్ళు ఖచ్చితంగా పడుకోవాలి. అంటే నైట్ 10-11 o'clock పడుకోవడం అన్నది మ్యాండేటరీ. రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఇవాళ పిల్లలు చాలా మంది 12-1 గంట చదువుతుంటారు. నైట్ అవుట్స్ అంటారు కొంతమంది పిల్లలు, పర్లేదు రేపు ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చి పడుకుంటానని. బట్ దిస్ ల్యాక్ ఆఫ్ స్లీప్ వాళ్ళ రిటెన్షన్ పవర్ని ఎఫెక్ట్ చేస్తుంది. చదువుతారు కానీ చదివింది మొత్తం పేపర్ మీద పెట్టలేరు వాళ్ళు, మర్చిపోయినట్టు అవుతుంది లేదా పార్షియల్గా గుర్తుంటుంది. సో వాళ్ళ ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది.
మనం పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే స్లీప్ ఆన్ టైమ్ అండ్ స్లీప్ వెల్, ప్రాపర్ స్లీప్ షెడ్యూల్. ఒక 6 నుంచి 8 అవర్స్ స్లీప్ షెడ్యూల్ ఉండాలి. రేపు ఎగ్జామ్ ఉన్నా సరే ఇవాళ 10, 10:30 పడుకొని మార్నింగ్ 5:30 అంతా లేవండి, 5:30 లేచి రివైజ్ చేసుకోండి. దట్ ఈస్ నంబర్ 2. రైట్. 3, టాక్ టు యువర్ పేరెంట్స్. అంటే టాక్ టు దెమ్, టెల్ దెమ్ ఐఎమ్ నర్వస్, టెల్ దెమ్ ఐఎమ్ ఫీలింగ్ యాంగ్జియస్. పేరెంట్స్ ఇన్ టర్న్ వాళ్ళకి కాస్త భరోసా, పర్లేదులే అందరూ చెప్పే మాటే కానీ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. కరెక్ట్ టైంకి వచ్చిన ఆ భరోసా అన్నది మ్యాటర్స్ అ లాట్ ఫర్ దెమ్. సో దే హ్యావ్ టు ఓపెన్ అప్. నీకు యాంగ్జైటీ అనిపిస్తే చెప్పేయండి పేరెంట్స్కి. చాలా మంది పిల్లలు అంటే పేరెంట్స్ అంటే ఏంటి అట్లా అంటున్నారు, భయపడతారు, ఏమంటారు అని భయపడతారు. బట్ నో, అదేం చేస్తారు, ఇన్ టర్న్ దే విల్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తారు, ఏంట్రా చాలా టెన్షన్ గా ఉంది, రేపు ఎట్లా అవుతుందో ఏంటో. ఫ్రెండ్ కూడా అదే ఏజ్ కదండి, వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు, వీళ్ళెంతో వాళ్ళంతే. సో వాళ్ళు కొన్ని సొల్యూషన్స్ కి వచ్చేస్తుంటారు అన్నమాట, ఇది చేద్దాం అది చేద్దాం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఇఫ్ యూ టాక్ టు ద పేరెంట్ ఆర్ అన్ అడల్ట్ ఆర్ అ టీచర్, వాళ్ళు మీకు ఎఫెక్టివ్ సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారు. పర్లేదు నాన్న ఏమవ్వదు, హౌ టు ప్రిపేర్, ఆల్ దట్. పేరెంటల్ గైడెన్స్ ఇస్ ఇంపార్టెంట్, దే హ్యావ్ టు టాక్. నంబర్ 3, ప్రిపేర్ అ షెడ్యూల్. ఎలా చదవాలి అన్న ఒక షెడ్యూల్. ఓకే, ముందు నుంచి ప్రిపరేషన్ షెడ్యూల్ ఇస్ డిఫరెంట్, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ షెడ్యూల్ ఇస్ డిఫరెంట్. మనం ముందు ఎన్నిసార్లు మామూలుగా పిల్లలు ఏం చేస్తుంటారంటే, నేను ప్రీఫైనల్ 1, 2, 3 అన్ని రాసేసాను, నాకు అంతా వచ్చు. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఏంటంటే, కాస్త కొంతమంది పిల్లలు ఏంటంటే యాంగ్షియస్గా చదివింది మళ్ళీ మళ్ళీ చదువుతారు. కొంతమంది పిల్లలేమో ఎన్నిసార్లు చదువుతాంరా, ఒకసారి చదివింది అయిపోయింది, మళ్ళీ మళ్ళీ అదే చదివినా ఏముంది, ఇట్స్ ఓకే, ఐఎమ్ ప్రిపేర్డ్ అనుకుంటారు. రెండు విధానాలు తప్పే. లాస్ట్ డే అంటే రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఇవాళ ప్రిపరేషన్కి కూడా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి మీరు. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఇది చదువుతాను. రైట్, చదివిన తర్వాత బ్రేక్స్ ఆర్ ఎసెన్షియల్. రైట్, టేక్ ప్రాపర్ బ్రేక్స్. అంటే ఒక గంట చదివితే 10 మినిట్స్ బ్రేక్. చాలా మంది పిల్లలు ఏంటంటే 10 నిమిషాలు చదివి గంట బ్రేక్ తీసుకుంటుంటారు. ఓకే, సో దట్ షుడ్ బి అవాయిడెడ్. అండ్ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నచ్చ దెమ్, ఆ నాన్న 10 మినిట్స్ అయిపోయింది, ఐ థింక్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు స్టడీ నౌ. అండ్ 1 అవర్ అయిన తర్వాత, బాబు చాలాసేపు నేను చదువుతున్నారా, కాస్త బ్రేక్ తీసుకో ఒక 10 మినిట్స్. బోత్ ద నడ్జింగ్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ పేరెంట్స్. రైట్, అండ్ దట్ బ్రేక్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కాస్త రిఫ్రెష్ అవుతారు. అండ్ ఇక్కడ క్వశ్చన్, బ్రేక్లో ఏం చేయాలి? చాలా మంది పిల్లలు టుడేస్ జనరేషన్ బ్రేక్ రాగానే మొబైల్ పట్టుకుంటారు, లేదా టీవీ స్విచ్ ఆన్ చేసుకుంటారు. అమ్మా ఐ వాంట్ టు టేక్ అ బ్రేక్, కెన్ ఐ వాచ్ యూట్యూబ్ ఫర్ సమ్ టైమ్? నో, కరెక్ట్. బ్రేక్ షుడ్ బి డిఫరెంట్. అంటే మనం ఎప్పుడైతే ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడిపోతామో, ప్రొడక్టివిటీ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ లెసర్. సో డ్యూరింగ్ ఎగ్జామ్స్ బ్రేక్ షుడ్ నాట్ బి ఎసెన్షియల్లీ మొబైల్ ఆర్ స్క్రీన్. రోజు మొత్తంలో 10 నిమిషాలు స్క్రీన్ చూడండి, ఐ డోంట్ సే నో, కానీ వెనెవర్ యూఆర్ టేకింగ్ అ బ్రేక్, లిసన్ టు ప్రాపర్ మ్యూజిక్. అండ్ మంచి మ్యూజిక్ వినండి, లేదా నచ్చిన పాట వినండి, లేదా ఎవరితోనైనా మాట్లాడండి, పెట్స్ ఉంటే ఆడుకోండి. లేదా ఇక్కడ ఒక క్వశ్చన్ మ్యామ్, యాక్చువల్గా ఇది నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాబట్టి, మీరు అన్నట్టు మొబైల్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఇది చూసేటప్పుడు పిల్లలు మీరు ఈ బ్రేక్ తీసుకొని మీరు మ్యూజిక్ వినండి అంటే, ఐ డోంట్ లైక్ మ్యూజిక్ అని చెప్తారు. నాకు అసలు మ్యూజిక్ ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు చెప్తున్న ఏది నాకు ఇష్టం లేదు మా, నేను చేయాలనుకుంది, నేను చేస్తాను, నన్ను ఎందుకు చేయనివ్వట్లేదు ఆ 10 మినిట్స్లో అనే క్వశ్చన్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలంటారు? మొబైల్ చూడడము ఆర్ స్క్రీన్ చూడము అన్నదండి ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్. అంటే అక్కడ బ్రెయిన్ యాక్టివ్గా లేదు, మన బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, కళ్ళు దానికి అప్పగిచ్చేసి అలా చూసుకుండిపోతున్నాం. సో బ్రెయిన్ ఈస్ గెటింగ్ ఇన్ టు స్లీపీ మోడ్, మనకి యాక్టివిటీ తగ్గిపోతుంది. అండ్ యునో ద న్యూరలాజికల్ ఫంక్షన్స్ ఆర్ ఆల్ ఇన్ లో మోడ్. బ్రేక్ తీసుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే, బ్రెయిన్ని యాక్టివేట్ చేసే యాక్టివిటీస్. అంటే ఏదైతే మన బ్రెయిన్ ప్రాపర్గా వర్క్ చేస్తుందో, న్యూరలాజికల్ యాక్టివిటీ షుడ్ బి హై. మ్యూజిక్ వినడం ఇష్టం లేదు, అసలు ఏదో ఒక ఇష్టమైన పని ఉంటుంది కదా, స్క్రీన్ చూడడం కాకుండా ఏదో ఒక ఇష్టమైన పని ఉంటుంది. లైక్ ఐ హ్యావ్ అ డాటర్, షీ లైక్స్ కుకింగ్. కుకింగ్ చేస్తే షీ గెట్స్ యూనో రిఫ్రెష్డ్. అందుకని బాగా చదివి స్ట్రెయిన్ అయినప్పుడు వంటింట్లోకి వచ్చి ఏదో ఒకటి వండేస్తుంది. అది ఏమి లేదంటే, మమ్మ నేను ఇప్పుడు ఒకటి కీర్ చేస్తున్నా అని చెప్పేసి పాలు పెట్టి దాంట్లో చక్కెర పెట్టి 5 మినిట్స్ ఏదో ఇట్లా ఇట్లా అంటే సంథింగ్ షీ గెట్స్. సమ్ టైమ్స్ షీ బేక్స్, యూనో స్మాల్ థింగ్స్ దట్ కెన్ బి డన్. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, కొంతమందికి డాన్స్ ఇంట్రెస్ట్, కొంతమందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్, కొంతమంది పాడతారు, కొంతమంది పెయింటింగ్ వేస్తారు, కొంతమంది బుక్స్ చదువుతారు. టేక్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ ఇంట్రెస్ట్ అది చేయండి. మ్యూజికే వినాలని ఏమీ లేదు. సో
కొంతమందికి ఆడుకోవడం ఇంట్రెస్ట్, సంథింగ్ విచ్ ఇంట్రెస్ట్ యూ. ఏం లేదంటే పక్కింటికి వెళ్ళి ఆడుకోని రా కాసేపు, ఇట్స్ ఓకే. బట్ స్క్రీన్ అన్నది మీ ప్రొడక్టివిటీని ఎగ్జామ్ ముందు తగ్గిస్తుంది. దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో బ్రేక్ షుడ్ బి ప్రొడక్టివ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. లేదు గార్డెన్ లో అలా వాక్ చేసి రండి, లేదు కొంతమంది వర్కౌట్ ఇష్టం, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, మెటబాలిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఆల్ దీస్ పాజిటివ్ థింగ్స్ షుడ్ బి డన్. రైట్, మొబైల్ కి మాత్రం కళ్ళు అప్పగించి కూర్చోకూడదు. డే మొత్తంలో ఇన్స్టాగ్రామ్ చెక్ చేయాలి, ఫేస్బుక్ చెక్ చేయాలి, గేమ్ ఆడుకోవాలి. ఒక 10 to 15 minutes ఇస్ ఓకే, బట్ నాట్ మోర్ దెన్ దాట్. అది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే నీడ్ టు నో దట్ కాఫీ అండ్ టీ షుడ్ బి అవాయిడెడ్. డూ నాట్ కన్స్యూమ్ కాఫీ అండ్ టీ. చాలా మంది పిల్లలు ఏంటంటే అబ్బా చదువుకోవాలి నేను ఇప్పుడు టీ తాగేస్తా. టీ ఈజ్ అ హౌస్ హోల్డ్ డ్రింక్, మన దగ్గర అలవాటు. అండ్ కొత్త జనరేషన్ పిల్లల్లో నేను చూస్తున్నాను స్టింగ్, రెడ్ బుల్. స్టింగ్ అయితే చాలా కామన్గా తాగుతున్నారు పిల్లలు. ఇట్స్ జస్ట్ లైక్ అ కూల్ డ్రింక్ వస్తుంది. కూల్ డ్రింక్సే మనం అవాయిడ్ చేయాలి, కార్బోనేటెడ్ బెవరేజెస్ అట్లాంటిది. స్టింగ్ లాంటి డ్రింక్స్ 100% మనం అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే దే గోట్ హై కఫీన్. పిల్లలకు తెలియదు, చాలా మటుకు లేబుల్స్ వాళ్ళు చదవరు. సో ఆల్ దోస్ స్టిములెంట్స్, అది చదివితే, అది తాగితే నాకు నిద్ర రాదు నైట్ అంతా, నేను బాగా చదవగలుగుతాను అని అంటారు. సో దాట్ షుడ్ బి అవాయిడెడ్. ఆల్ స్టిములెంట్స్ షుడ్ బి అవాయిడెడ్. అండ్ కంపల్సరీ మెడిటేషన్ అన్నది ఎవ్రీబడి హ్యాస్ టు మేక్ అ హ్యాబిట్ ఆఫ్ ఇట్. మెడిటేషన్ చేస్తే ప్రెషర్, స్ట్రెస్ మొత్తం ఆటోమేటిక్గా హ్యాండిల్ అవుతుంది. సో మెడిటేషన్ అది ఓవర్ నైట్ వచ్చేది కాదు, దే హ్యావ్ టు మేక్ ఇట్ అ లైఫ్ స్టైల్ హ్యాబిట్, మెడిటేట్ చేయటము లేదా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవడము. సో ఇఫ్ దే ఫాలో దీస్ 6 things ద చిల్డ్రన్ వాళ్ళు చాలా మటుకు ఈ లాస్ట్ మూమెంట్ యాంగ్జైటీలోంచి బయటపడతారు. మెడిటేషన్ అలవాటు ఉంటే ఈవెన్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత జస్ట్ బిఫోర్ రైటింగ్ ద ఎగ్జామ్ ఇఫ్ ది ఫోకస్ ఫర్ 30 seconds ఆర్ సో బ్రెయిన్ రిఫ్రెష్ అయిపోతుంది. అండ్ మనం చెప్పినట్టు అది రిఫ్రెష్ ఉంటుంది కాబట్టి చెప్పినట్టు వింటుంది. అండ్ యూ కెన్ రైట్ గుడ్ ఎగ్జామ్స్. ఎగ్జామ్ టఫ్గా వచ్చింది అనుకోండి పేపర్, టెన్షన్ పడరు మీరు. యుల్ జస్ట్ మెడిటేట్ ఫర్ 2 minutes, ఓకే ఫైన్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ లెట్ అస్ ఫేస్ ఇట్ అంటారు, యుల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. సో దీస్ 6 habits షుడ్ బి ఇన్కల్కేటెడ్ టు హ్యాండిల్ దిస్ లాస్ట్ మినిట్ స్ట్రెస్ ఇన్ చిల్డ్రన్ ఎగ్జామ్స్ కి. ఓకే, చాలా బాగా చెప్పారు అర్చన గారు. సో అదండి, పిల్లలకి సంబంధించి ఎలాంటి సూత్రాలు పాటించాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎగ్జామినేషన్ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇవన్నీ వీడియో ద్వారా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ముఖ్యమైన విషయం, పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. పేరెంట్స్ కూడా నాతో సహా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, ముఖ్యమైన జాగ్రత్తలు ఉంటాయి. పిల్లలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.